రాజకీయాల కోసం ఏదో ఒక ప్రకటన చేసేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆ తర్వాత ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం ఉండాల ఇవాటి రోజున మోడీ మీద వ్యతిరేకత అనే కంటే కూడా ఈటెల రాజేంద్ర విజయం కేసీఆర్కి అసలు మింగుడు పడట్లేదు క్షణ క్షణం ఆ అసహనంతోనే ఉన్న దాన్ని కవర్ చేయడానికి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అసలు ఆ ప్రస్తావనే రానియకున్నావు హుజూరాబాద్లో బీజేపీ గెలిచింది ఈటెల రాజేందర్ గెలిచారు మొత్తం సర్వశక్తులు వడ్డినా కూడా కేసీఆర్ సర్కారు ఓడిపోయింది ఆ మొక్క రానియకుండా కవర్ చేయడం కోసం రోజు ఎదురుదాడి తంత్రం నడిపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మోడీ సర్కారు రైతు చట్టాలని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో మూడు లక్షలు అక్కడ పరిహారం ఇస్తాం పాతికి లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉంటే మళ్ళీ ఉల్టా ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ప్రజల నుండి వస్తున్నటువంటి ప్రశ్నలు పన్నెండు వందల మంది తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న అమరవీరులకి ఒక్కళ్ళకి ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదు ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇరవై ఒక్క మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదు అలాగే రైతుల ఆత్మహత్యలు వందలాది జరిగితే తెలంగాణలోని రైతులే ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదు అలాగే నోటిఫికేషన్లు అయ్యాక త్వరలో ఉద్యోగాలను ప్రకటన చేస్తే లక్ష మంది పైసలు లేకుండా కోచింగ్ సెంటర్లు ఎదురు చూస్తూ ఇక నోటిఫికేషన్లు రావు అని వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కళ్ళకి కూడా రూపాయి ఎందుకు ఇవ్వలేదు అన్నిటికంటే దారుణం కొండగట్టు బస్సు యాక్సిడెంట్లో అరవై మంది అక్కడికి అక్కడే చనిపోతే ఒక్కళ్ళకు కూడా ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదు అలాగే హైదరాబాద్ వరదల్లో చిక్కుకున్న కుటుంబానికి ఎన్నికల తర్వాత పదివేల రూపాయల వరద సాయం చేస్తాను ఒక్కళ్ళకు కూడా ఒక్క రూపాయి కూడా ఆ తర్వాత ఎందుకు ఇవ్వలేదు మూడేళ్లుగా నిరుద్యోగ వృత్తి కూడా ఒక్క రూపాయి ఎవరికి ఎందుకు ఇవ్వలేదు రైతు చట్టాలను వ్యతిరేకించినటువంటి వేళ తప్పేం లేదు ఏడు వందల యాభై మంది చనిపోయిన రైతులకు ఇస్తానన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీ హామీలు నెరవేర్చకుండా అంటే రాజకీయాల కోసం అయితే మాత్రమే మీరు వేరే వాళ్ళకి ఇస్తారు కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం అన్యాయం చేస్తారని నిలదీయడం ప్రారంభమైంది సోషల్ మీడియా సాక్షిగా జరుగుతున్నటువంటి వైరల్ పోస్టులు పెద్ద ఎత్తునే తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ని నిలదీస్తున్నాయి